शरदं भक्तवत्सलं प्रसन्नार्तिहरं वन्। आनंद लक्ष्मी यूट्यूब चैनल प्रेक्षकुलकु नमस्कार। నా పేరు శ్రీనివాస్। ముగురిచెల్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు శ్రీ పవనప్రసాద్ గారి మాటలు। దత్తాత్రేయ స్వామి మందిరం అనే బోర్డు ఉంది। నేను త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడి గుడి అనుకుని ఇక్కడికి వచ్చాను। తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది అది ఒక అవధూత మందిరం అని ఆ వ్యక్తి నాతో అన్నాడు। అతను బాలకం చూస్తే పొరపాటున ఈ ప్రదేశానికి వచ్చినట్లు బాధపడుతున్నాడేమో అని అనిపించింది। ఇక్కడ సిద్ధి పొందిన ఈ స్వామివారిని మేము దత్తాత్రేయ అంశంగా భావిస్తాం। పైగా స్వామివారి స్వయంగా మాతో తనను దత్తాత్రేయుడిగా సంబోధించమని తెలిపి ఉన్నారు। ఈ క్షేత్రాన్ని దత్తక్షేత్రంగానే పరిగణిస్తాం అని నేను చెప్పాను। ఆ వచనతను నా సమాధానంతో అంతగా సంతృప్తి చెందినట్లు కనబడలేదు। ఈ రాత్రికి ఇక్కడ పడుకొని రేపు ఉదయం వెళ్ళిపోతాను అన్నాడు। సరే అన్నాను। ఆ పక్క రోజు ఉదయం శ్రీ స్వామివారి మందిరానికి హారతులు ఇవ్వడం అయిపోయిన తర్వాత అతను మందిరంలోకి వచ్చాడు। కొంచెం సేపు మంటపంలో ఒక పక్క నిల్చున్నాడు। అర్చక స్వాములు భక్తులందరికీ తీర్థం ఇచ్చి పంపుతున్నారు। అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి లోపల ఉన్న సమాధి వద్దకు వెళ్ళడానికి అనుమతిస్తారా అని అడిగాడు। మీకు ఈ స్వామివారిపై పూర్తి విశ్వాసం ఉంటే ఆ సమాధి వద్దకు వెళ్ళండి, ఏదో పరీక్ష చేద్దామని అనుకున్న పక్షంలో అటువైపు వెళ్ళకండి అని చెప్పాను। అదేమీ లేదండి, ఒకసారి దర్శనం చేసుకుని వస్తాను అన్నాడు। ముందుగా మీ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని రండి అన్నాను। సరే అని ప్రహరి వెలుపులు ఉన్న కుళాయి వద్దకు వెళ్ళాడు। తన కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని మందిరం ద్వారం వద్దకు వచ్చి పెద్దగా స్వామి దత్తాత్రేయ అంటూ కేక పెట్టాడు। చూస్తున్న మేము ఉలిక్కిపడ్డాం। అలా కేక పెట్టి మందిరం వెలుపుల వైపు చుట్టూరా ప్రదక్షిణగా పరిగెత్తసాగాడు। మూడుసార్లు ప్రదక్షిణగా పరిగెత్తడం, మందిరం ద్వారం రావడం, దత్తాత్రేయ స్వామి అని అరవడం ఇలా 5-6 సార్లు చేసి ఆ ద్వారం వద్దే సొమ్మసిల్లి పడిపోయాడు। మా సిబ్బంది గబగబా అతని వద్దకు వెళ్ళి ముఖం మీద నీళ్లు చల్లారు। కొద్దిసేపటి తేరుకొని లేచి బయట ఉన్న అరుగు మీద కూర్చున్నాడు। మరో గంట గడిచింది, అతను బయట అరుగు మీదే కూర్చుని ఉన్నాడు। స్వామివారి సమాదర్శనానికి రాలేదు। సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాడు। ఆ రాత్రికి అక్కడే పడుకున్నాడు। పక్క రోజు ఉదయం స్నానం చేసి మందిరం లోపలికి వచ్చాడు। అప్పటికి ప్రభాత హారతులు ఇవ్వడం అయిపోయింది। భక్తులు తీర్థం తీసుకుంటున్నారు। వాళ్లతో పాటు వచ్చి తాను కూడా తీర్థం తీసుకున్నాడు। అక్కడే పెద్ద గిన్నెలో ఉన్న విభూతి కొద్దిగా తీసుకుని నుదుటిన పెట్టుకున్నాడు। అక్కడి నుంచే స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నాడు। మరో గంట తర్వాత స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చాడు। అప్పుడు నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు। దర్శనమైందా అన్నాను। నిన్న కాలేదు, నాలో ఉన్న సందేహం తీరిపోయిన తర్వాత ఈరోజు నాకు సమాధి దర్శనం చేసుకునే అవకాశం స్వామివారు కల్పించారు। అవధూత అంటే నాలో ఒక చులకన భావం ఉండేది, అది పూర్తిగా తొలగిన తర్వాతే నన్ను లోపలికి రానిచ్చారు। అంతటా దత్తుడు ఒక్కడే అన్నాడు। అతను పశ్చాత్తాపంలో ఉన్నాడని అర్థమైంది। ఇక సంభాషణ పొడిగించలేదు। అతను నమ్మిన దత్తాత్రేయుడు, ముగురిచెల్లలో సిద్ధి పొందిన అవధూత దత్తాత్రేయుడు వేరువేరు కాదని అతనికి అవగతమయ్యేలా చేశారు స్వామివారు। సర్వం శ్రీ దత్తకృప। భక్తులకు చిన్న విన్నపం, చాలామంది భక్తులు ముగిలిచెర్ల ఎలా వెళ్ళాలి అని మాకు మెసేజ్లు పంపుతున్నారు, వారి కోసం ఈ వివరాలు। స్వరూపానందదాయకం
హైదరాబాద్ నుండి మొగులిచెల్లకు రావడానికి బస్సు సౌకర్యాలు వివరాలు. హైదరాబాద్ నుంచి ఒంగోలు మీదుగా కందుకూరుకు ఆంధ్ర ఇంకా తెలంగాణ ఆర్టీసీ వారిచే బస్సులు నడపబడుతున్నాయి. ఇవి కాక ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి. కందుకూరుకు చేరిన తర్వాత కందుకూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఉదయం 6 గంటల నుంచి ప్రతి 2 గంటలకు మొగులిచెల్లకు బస్సులు నడుపుతున్నారు. అన్ని సర్వీసులు శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద నిలుపుతారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు ఉంటాయి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 వరకు భక్తులు కోరితే స్వామివారి ఉత్సవమూర్తికి అభిషేకం చేస్తారు లేదా అర్చన జరుపుతారు. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు పల్లకి సేవ నిర్వహిస్తారు. ఇక్కడ రూము వసతులు కూడా ఉన్నాయి. మొగులిచెల్లి అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి వివరాలు ఇంకా మీకు కావాలంటే ఈ కిందన ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్వత్రుగామి నమావత్. మొగులిచెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, ప్రకాశం జిల్లా లింగసుందర మండలం. ఈ శనివారం సాయంత్రం స్వామివారికి విశేషంగా పల్లకి సేవకి సేవ ఉంటుంది. ఆ సేవ కోసం పరాయ రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది వస్తారు. ఆదివారం కోకొల్లుగా జనం స్వామివారి అభిషేక కార్యక్రమాలు చూసుకొని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి భక్తికి పాత్రులై పునీతులవుతున్నారు. కీర్తి వివర్ధనం భక్తాభీష్ట ప్రదం వందే మాతృగామీ నమావతు. శోషణం పాప పంకనం కస్య దేవ సం సర్వం శ్రీ దత్తకృప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు. శోషణం పాప పంకనం కస్య దేవ సంజ్ఞాన చేతసః తాప ప్రశమనం వందే స్మృగామీ నమావతు. సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం ఆపదుద్ధరణం వందే స్మృగామీ నమావతు. జన్మ సంసార బంధుఘ్నం స్వరూపానందం